ఓ ప్రబుద్ధుడు 5 స్టార్ హోటల్లో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. లక్షల్లో జీతం తీసుకుంటూ మధ్యానికి మత్తు పదార్థాలకి శృంగారానికి ఫుల్ గా బానిసయ్యి ఇంటికొచ్చి భార్యకు ఆ శృంగార వీడియోలను చూపిస్తూ ఆమెను కూడా అలాగే చేయమంటూ భార్యకు నరకం చూపించేవాడు. అక్కడితో ఆగకుండా కామపిచ్చి బాగా తలకెక్కి భార్యను తను పనిచేసే హోటల్ కి తీసుకువెళ్లి అక్కడ మరో వ్యక్తితో నీ భార్య నాకు నా భార్య నీకు అంటూ డీల్ మాట్లాడుకొని అనుకున్నట్లుగానే ఆ వ్యక్తికి తన భార్యను అప్పగించి ఆ వ్యక్తి భార్యతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలో పక్క రూమ్ లో భార్యను అప్పగించిన గదిలో నుంచి పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. తర్వాత ఏం జరిగిందో మీరే చూసేయండి. ఇతని పేరు మహమ్మద్ అమర్. ఇతను రాజస్థాన్ లోని బీకనీర్ లో ఉంటున్నాడు. ఇతనికి భోపాల్ లో ఉండే స్వప్న అనే యువతితో పెళ్ళైంది. పెళ్ళయ్యాక భార్యాభర్తలిద్దరూ రాజస్థాన్ బీకనీర్ లోనే కాపురం పెట్టారు. అమర్ అక్కడే ఓ 5 స్టార్ హోటల్లో మేనేజర్ గా పనిచేస్తూ లక్షల్లో జీతం తీసుకుంటూ లగ్జరీగా బ్రతికేవాడు. చేతిలో కావాల్సినంత డబ్బు పైగా హోటల్లో పనిచేయడంతో అమర్ మధ్యానికి మత్తు పదార్థాలకి బానిసయ్యాడు. ఆక్రమంలోనే తను పనిచేస్తున్న హోటల్కి వచ్చే కొంతమంది అమ్మాయిలతో శృంగారం చేయటం మొదలుపెట్టాడు. నైస్గా తన మాటల గారడీతో అమ్మాయిలకు మత్తెక్కించే మాటలు చెప్పి వారిని గదిలోకి తీసుకువెళ్లి ఫుల్గా ఎంజాయ్ చేసేవాడు. అక్కడితో ఆగకుండా కామం మత్తులో మునిగిపోయి శృంగారానికి అమ్మాయిలు అబ్బాయిలు అన్న తేడా కూడా లేకుండా కొంతమంది అబ్బాయిలతో కూడా శృంగారం చేయటం మొదలుపెట్టి వీడసలు అమ్మాయో అబ్బాయో కూడా మర్చిపోయాడు. తొండముదిరి ఊసరి వెళ్ళి అయినట్లు అమర్ కూడా శృంగార పిచ్చిలో మునిగిపోయి చివరికి ఓ క్రూరమైన ఆలోచన చేసి దాన్ని అమలు పరచాలని తను పనిచేస్తున్న హోటల్లో దిగిన ఓ భార్యాభర్తలను కలిసి వారితో నీ భార్యతో ఓ రోజంతా నేను ఎంజాయ్ చేస్తాను, నా భార్యతో నువ్వు కూడా ఎంజాయ్ చేయంటూ ఓ డీల్ మాట్లాడుకొని దాని ప్రకారమే తన భార్య స్వప్నను తను పనిచేసే 5 స్టార్ హోటల్కి తీసుకువెళ్ళి తను డీల్ మాట్లాడుకున్న వ్యక్తికి అప్పగించి నా భార్యతో నువ్వు పండగ చేసుకో అంటూ అమర్నే దగ్గరుండి ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతంగా భార్యను ఆ వ్యక్తి గదిలోకి పంపి ఆ వ్యక్తి భార్యను తీసుకొని భార్య రూమ్ పక్కనే ఉన్న మరో రూమ్లోకి తీసుకువెళ్ళి ఆమెతో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అమర్ ఆ హోటల్కి మేనేజర్ కావటంతో ఈ విషయం ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేశాడు. ఈలోగా పక్కనే ఉన్న భార్య గదిలో నుంచి గట్టిగట్టిగా అరుపులు వినిపించాయి. తన భార్య ఎందుకలా అరుస్తుందా అని అమర్ వెంటనే వెళ్లి చూసేసరికి అక్కడ తన భార్య స్వప్న తను అప్పగించిన వ్యక్తితో శృంగారానికి నిరాకరించి అతన్ని చేతికందిన వస్తువుతో కొడుతూ రక్షించమంటూ గట్టిగట్టిగా అరుస్తుంది. ఈలోగా భర్త గదిలోకి రావటంతో వెంటనే స్వప్న అమర్ దగ్గరికి వెళ్లి నువ్వసలు మనిషివేనా, కట్టుకున్న భార్యను వేరే మగాడికి అప్పగిస్తావా అంటూ అమర్ చొక్కా పట్టుకొని నిలదీసింది. నీ శృంగార పిచ్చితో ఇన్ని సంవత్సరాలు నన్నెంత హింసించినా భరించాను, అంతటితో ఆగకుండా నువ్వు ఇంత నీచానికి దిగజారిపోయావు, ఇక నిన్ను క్షమించను అంటూ భర్తను కొట్టడం మొదలుపెట్టింది. వెంటనే అమర్, నువ్వు నా ప్రాపర్టీ, నేను చెప్పినట్లు నువ్వు వినాల్సిందే, నిన్ను ఓ రోజంతా ఆ వ్యక్తికి అప్పగిస్తానని నేను మాటిచ్చాను, నా మాట వినకపోతే నీకు చావు తప్పదంటూ స్వప్నను తీసుకువెళ్లి తిండి నీరు ఇవ్వకుండా ఆమె నోటిలో గుడ్డలు కుక్కి ఆమెను అరవకుండా చేసి హోటల్లో ఉన్న ఓ గదిలో బంధించాడు. నువ్వు నేను చెప్పిన దానికి ఒప్పుకునే వరకు నువ్వు ఈ గదిలోనే బందీగా ఉండాలని డోర్ లాక్ చేసుకుని వెళ్లిపోయాడు. అలా ఓ రోజు గడిచాక అమర్ భార్య దగ్గరికి వెళ్లి ఏం నిర్ణయించుకున్నావని అడిగాడు. అప్పుడు కూడా స్వప్న ఒప్పుకోకపోవటంతో ఆమెను చితకపాది మళ్లీ ఆవేశంగా తలుపేసి కోపంలో లాక్ చేయకుండా వెళ్లిపోయాడు. భర్త లాక్ వేయకుండా వెళ్లిపోవటాన్ని గమనించిన స్వప్న ఇదే మంచి ఛాన్స్ అని, ఇంకా ఇక్కడే ఉంటే నా భర్త నన్ను చంపేస్తాడనుకున్న స్వప్న అక్కడి నుంచి తప్పించుకోవాలని భర్త వెళ్లిన కొద్దిసేపటికి డోర్ లాక్ వేయకపోవటంతో ఆ డోర్ తీసుకొని మెల్లగా నడుచుకుంటూ ఎవరికీ అనుమానం రాకుండా ఆ హోటల్ నుంచి బయటపడింది. అక్కడి నుంచి స్వప్న సరాసరి భోపాల్ వెళ్లి తన తల్లిదండ్రులకు విషయం మొత్తం చెప్పి వారిని వెంటబెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్లి తన భర్త వేరే వ్యక్తితో శృంగారం చేయమంటూ బెదిరించాడని, నేను ఒప్పుకోకపోవటంతో తనని దాదాపు 2 రోజులు హోటల్లోనే బంధించారని, అంతేకాక అదనపు కట్నం తెమ్మని అమర్ అతని పేరెంట్స్ తనను హింసించారని చెప్పటంతో వెంటనే పోలీసులు స్వప్నని తీసుకొని ఆ హోటల్కి వెళ్లి అప్పటికే అక్కడ మరో యువతితో ఎంజాయ్ చేస్తున్న అమర్ని పట్టుకొని అరెస్టు చేసి ఈ కేసులో నిందితులైన అమర్ అతని పేరెంట్స్పై 377, 498A, 323, 506 వంటి వివిధ సెక్షన్లపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.